పంతొమ్మిది అరవై ఎనిమిది సంవత్సరంలో నాకు సయాటికా నొప్పి, సయాటికా నొప్పితో బాధపడుతుంటే పెద్దవాళ్ళు ఏమో బడికి పోమంటే బడికి పోయేది లేదు, పొలాల్లోకి పోతానని చెప్పేది. పొలాల్లోకి పోతే నువ్వేం చేస్తారా, పశువులు మేపుకో అని చెప్పి కొట్టి కొట్టి వదిలేసి పశువులు తీసిచ్చారు. ఆ పశువులు మేపుకుంటా సయాటికతో ఏడుస్తా ఉంటే ఎవరో ఒక అతను సన్యాసి వచ్చి, ఆ సన్యాసి యోగా చేయి తగ్గిపోద్దని చెప్పాడు. యోగా ఏందిరా నాయన అని చుట్టుపక్కల 40 గ్రామాలు ఎత్తికా, ఎక్కడా కనపడలే యోగా. ఒక ఆయన చెప్పాడు యోగా నేను చెప్తానయా అని. ఆయన వచ్చిన మాయన ఆయన నేను ఇద్దరం చేస్తూ ఉండేవాళ్ళం. అది పల్కూరు సెంచరామరెడ్డి అని ఆయన, ఆయన బస్సులో పోతా చూసి ఇక్కడికి వచ్చాడు. ఏంటి ఆయన చేస్తున్నారంటే యోగా అని చెప్పాను నేను. అది యోగా కాదు, వ్యాయామం. ఆయన నవ్వి ఇది యోగా కాదు ఇది వ్యాయామము, యోగా చేయమని చెప్పాడు. ఆయన బుక్ ఇచ్చాడు, 20 ఆసనాలు ఉండే బుక్. ఆ బుక్ రాసింది హైదరాబాద్ ఆయన డాక్టర్ బి వెంకట్రావు గారు. హైదరాబాద్ బి వెంకట్రావు గారు అయితే ఆ ఆసనాలను బాగా నేర్చి ఫోటోలు తీసేశారు. ఆ అడ్రస్ ఎత్తుకుంటూ హైదరాబాద్ వెళ్ళిపోయినా డాక్టర్ బి వెంకట్రావు గారి ఇంటికి వెళ్ళిపోయి ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసి చెప్పా, మాది ఫలానా ఊరు ఫలానా జిల్లా యోగా చేసుకు వచ్చానని చెప్తే ఆయన ఆశ్చర్యపోయినాడు. నా వేషము నా భాష చూసి నమ్మాడు, మోసగాడు కాదని నమ్మి వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇచ్చి ఆ మహాత్ముని భోజనం పెట్టి ఇక్కడ ఉంచుకున్నారు. అక్కడ కొంతకాలం ఉండి నేర్చుకున్న తర్వాత ఆయన వెళ్ళిపో నువ్వు చాలా గొప్పవాడు అవుతారా, నువ్వు ఇంత పట్టుదలగా ఇంత దూరం వచ్చి నేను నా పుస్తకంలో ఉండే ఫోటోలు శుద్ధంగా తీసి అచ్చుకొట్టినట్టుగా తీసావు, 2 నెంబర్ బుక్లో ఉండి అని చెప్పి పంపించేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత చెన్నైలో పల్కూరు సెంచరామరెడ్డి యోగా ఉందని తెలుసుకొని చెన్నై పోయారు. చెన్నైలో కొంత నేర్చుకున్నాను. బెంగళూరులో వివేకానంద యోగా ఇన్స్టిట్యూట్లో ఉందని తెలుసుకొని యోగా అక్కడికి వెళ్ళా, అక్కడ కూడా చేశా. అక్కడ కూడా చేసి అక్కడ కూడా నేర్చుకొని తర్వాత 10,000 రూపాయలు బుక్స్ కొని యోగా బుక్స్, ఆ 3 దగ్గర నేర్చుకుంది యోగా బుక్స్ అన్ని జోడించి ఇక్కడ సెంటర్ స్థాపించాం 1970లో. సెంటర్ స్థాపించి అప్పటి నుంచి ఇప్పటికి జరుపుతానే ఉన్నాయి, 50 ఏళ్ళు పూర్తయింది. అన్ని రోగాల్ని నయం చేసే శక్తి ఆ పరమేశ్వరుడు మాకు కలిగించాడు. ఏ జబ్బు కూడా ఫెయిల్ కాకుండా అన్ని జబ్బులు నయం చేస్తా ఫ్రీ కాస్ట్తో 50 ఏళ్ళుగా చేస్తున్నాం. ప్రతి ఇంట్లో ఉండాలని మా కోరిక యోగా. ప్రతి వ్యక్తి హాస్పిటల్కి వెళ్లకుండా యోగాతో నయం చేసుకున్నట్టుగా ఊరూరు వాడ వాడ యోగా సెంటర్లు నెలకొల్పాలని సుమారు 50 సెంటర్లు ఓపెన్ చేశాం, నడుస్తూ ఉన్నాయి. ఈ సెంటర్లలో కూడా ఇంకా కొంతమంది తయారు చేసి వాళ్ళు కొంతమంది తయారు చేసి యోగా మాస్టర్లుగా చేస్తే అవన్నీ కూడా అందరికీ అందుబాటులోకి వస్తాయి. బుక్స్ కూడా రాసాం, ఒకటేమో మెడ నొప్పికి రాసాము సర్వైకల్ స్పాండైటిస్ మీద, 2వదేమో వెన్నుపాము సమస్య మీద రాసాము, 3వదేమో లో బీపీ హై బీపీ గుండె జబ్బులు మోకాళ్ళ నొప్పుల మీద రాసాము, 4వదేమో ఆడవాళ్ళ సమస్యలు 24 రకాల సమస్యల మీద రాసాము, 5వదేమో తలకి 44 జబ్బుల మీద రాసాము, 5వది 6వదేమో షుగర్కి రాసాము. ఇంకొక బుక్ రాయాలని కోరిక ఉంది, 7వది భుజాల నొప్పులు ఫైలేరియా వెరికోస్ వయస్సు, ఇంకా కొన్ని జబ్బులు మీరు రాయాలని అనుకుంటా ఉన్నాము. 7వ బుక్ రాసి ఇక నా బుక్స్ రాయడం ఆపేసి యోగా కూడా ఆపేసి ధ్యానంలోకి పోవాలని కోరిక. ప్రజలేమో యోగా ఇంకా కొంతకాలం నడపమని చెప్తా ఉన్నారు, నడపడమో ఆపడమో. ఈ కరోనా దెబ్బ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, క్లాసులు పెట్టడానికి దివ్యక్షేత్రంగా జరుగుతూ ఉంది. అందరూ కూడా యోగా చేయండి, కరోనా కూడా ఏం చేయదు. కానీ సత్యమార్గం నడవాలనేది మా ధ్యేయం, మా ఆశ్రమ ధ్యేయం అది. అందరూ సత్యమార్గం నడవాలనేది కోరిక.